ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఈశ్రమ కార్డులను ప్రతి ఒక్క అసంఘటిత రంగ కార్మికులకు కలిగి ఉండాలని పిడుగురాళ్ల సహాయ కార్మిక అధికారి పెరుమాళ్ల పీటర్ వర ప్రసాదరావు అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిడుగురాళ్ల రాజుపాలెం బెల్లంకొండ మాచవరం దాచేపల్లి మండలాల్లో కార్మికులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈశ్రమ కార్డులకు అప్లై చేసుకోవాలని కోరారు. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల భవన నిర్మాణ వలస ఇంటి పను వ్యవసాయ కూలీలు తదితర రంగాల వారు అర్హులని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు నెల 26వ తారీఖున ప్రారంభించినటువంటి ఈ శ్రమ పోర్టల్ అనే దాని ద్వారా అసంఘటిత రంగం కార్మికులను నమోదు చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే దాదాపుగా ఒక 6 నెలలు అయినా కానీ మన రిజిస్ట్రేషన్ సంఖ్య చాలా వెనుకబడి ఉండటం వలన మరి మనం ఇంకా 5 మండలాల్లో చేయించాల్సిన చాలామంది ఉన్నారు. కాబట్టి మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఇప్పటికీ చాలామంది నమోదు చేయించుకోకుండా మిగిలిపోయారు. దీనికోసం ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని కామన్ సర్వీస్ సెంటర్లతో పాటు ప్రతి వార్డు సచివాలయంలో కూడా డిస్లిస్టెంట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కానీ మన కార్మికులు చాలామంది ఇంకా నమోదు చేయించడానికి రావటం లేదని చెప్పేసి మనకి డిస్లిస్టెంట్ వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరి అందరూ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలామంది రావట్లేదంట. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక కార్డు ఉందండి, గుర్తింపు కార్డు, మరి ఇది అవసరం లేదని చెప్పి అంటున్నారని తెలిసింది. మరి దయచేసి వినండి, భవన నిర్మాణ కార్మికులు తోపుడు పనుల మీద పండ్లు అమ్ముకునే వాళ్ళే కానీ అన్ని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వీధుల్లో అమ్ముకునే వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా తోట పని వాళ్ళు, ఉపాధి హామీ కూలీలు, పాల వ్యాపారస్తులు, ఇలా ప్రతి కార్మికుడు కూడా ఏదైనా సరే ఏ పని అయినా చేసుకుంటూ ఉంటే అతను కార్మికుడు అయ్యుండి ఉంటే అతనికి 15,000 రూపాయల లోపు ఆదాయం ఉండి మనకి ఈ యొక్క ఈఎస్ఐ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లేకుండా ఉన్నట్టయితే ప్రతి కార్మికుడు అర్హుడే. కాబట్టి మనకి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు మొత్తం ఏవి ఉండవు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. కాబట్టి ప్రతి కార్మికుడు అర్హుడే. కాబట్టి దయచేసి వాళ్లే కాకుండా దుకాణాలు, సంస్థలు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అర్హులే. కాబట్టి దయచేసి వినండి, షాపు యజమానులు కూడా గుర్తించి వారి వద్ద పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఈ శ్రమ కార్డు మరి పొందేలాగిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా డ్రైవ్ పెట్టి దీనికోసం ప్రతిరోజు మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి కార్మికుడు దీంట్లో పాల్గొనాలి, పోతే దీని